परम पवित्रुनि आलयमो मन कैवलसीन स्वर्ग द्वारमो परम पवित्रुनि आलयमो मन कैवलसीन स्वर्ग द्वारमो आयन नामो चाटुटकै मन पूजलो पांगुनरंदी मन पूजलो पांगुनरंदी कंडी जनुलारा वेग मेरा रंदी मन पूजलो पांगुनरंदी कंडी जनुलारा वेग मेरा रंदी ईबनि पूजलो पांगुनरंदी परम पवित्रुनि आलयमो मन कैवलसीन स्वर्ग द्वारमो పూజవదని సమర్పించిన వారు రామ్యని జయరాజు కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యము దేవుని దీవెనల కొరకు మరి వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా తేజ మంచి జీవిత భాగస్వామి కొరకు పెండింగ్లో ఉన్న గవర్నమెంట్ బిల్స్ త్వరగా క్లియర్ అవ్వాలని వారి ఆర్థిక సమస్యలు తొలగిపోయినట్లుగా అతని బంగారు భవిష్యత్తు మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు సిఎస్ రత్నకుమారి మరియు శ్రీనివాస్ కొల్లూరు శ్రీదేవి కుటుంబంలో శాంతి సమాధానము కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము వెంకటేశ్వర్లు రక్షణ పొందినట్లుగా అనుష శశాంక్ మంచి జీవిత భాగస్వామి కొరకు అన్ని సాతాన బంధకాలను విడుదల కొరకు పూజను అర్పించిన వారు మేరీ రాణి నిదిప మంచి ఆరోగ్యము బంగారు భవిష్యత్తు జగన్ కుమార్ ఉద్యోగంలో అభివృద్ధి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము క్షేమం కొరకు ఆర్థిక అభివృద్ధి కొరకు టి అనిత తలంపు ప్రకారం అంకిత్ బంగారు భవిష్యత్తు వారి ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా పదశ్రీల గారి మరియు వారి బృందం అంతటి మంచి ఆరోగ్యం కొరకు వృద్ధులకు అనాథులకు ప్రభుత్వడుగా ఉండాలని వారందరి మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు డిఎల్ రాజు కుటుంబ సభ్యులు కృష్ణారావుకి త్రాగు నుండి అన్ని బంధకాలను విడుదల కొరకు మౌనిక మంచి జీవిత భాగస్వామి కొరకు వారి అపార్ట్మెంట్ మంచి రేటుకు అమ్ముడుపోయినట్లుగా తేజస్వనికి గ్రీన్ కార్డు త్వరగా వచ్చినట్లుగా రుక్మిణి ప్రత్యేక ఉద్దేశం ఎవరైనట్లుగా పూజను అర్పించిన వారు అనుపర్తి క్రిస్తి ఏర్వ విజయ కుమార్ రెడ్డి మరియు బాలసుందరి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యము వారి మనవల్ల మనవరాన్ల మంచి జ్ఞానం కొరకు వారికి పంటలు బాగా పడ్డాలని వారి ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా మెట్టు సునంద తలంపు ప్రకారము కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము కుటుంబంలో శాంతి సమాధానం కొరకు అఖిల్ అన్విత దేవుని మార్గంలో నడిచినట్లుగా మంచి చదువులు బంగారు భవిష్యత్తు కొరకు మాన్నేని పాలరాజు శైలజ తెరేజమ్మ భువనేష్ శమిత కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము మంచి చదువులు ఆర్థిక సమస్యలు తొలగిపోయినట్లుగా ఎస్ ప్రవీణ్ కుమార్కి మంచిలా ఈ యొక్క జాయింట్లో ఉన్న పొలము దేవుని కృప వలన త్వరగా అమ్ముడుపోదాలని చేయి పనిలో ఆటంకాలు తొలగిపోదని మరి కృతజ్ఞతగా తుమ్మా సిల్నారెడ్డి తలంపు ప్రకారము కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు సింగారెడ్డి శ్రీవారెడ్డి కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం వారి ప్రయాణంలో దేవుని సంరక్షణ కొరకు సుహాస్ రెడ్డి సుజిత్ రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు శ్రీవారెడ్డికి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయినట్లుగా మరి వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా తుమ్మా సెల్లారెడ్డి తలంపు ప్రకారం కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు రాల్ఫ్రెడ్ మరియు లూడ్స్ రోడ్గా షర్లీ కుటుంబంలో ప్రభు చేయబోతున్న మేలిన బట్టి కృతజ్ఞతగా ఉత్తరించే స్థలంలోని ఆత్మల శాంతి కొరకు మరియు వారి కుమారుడు జన్మించినట్లుగా ఏ సాంబల్ మంచి ఆరోగ్యము ఎం విజయ్కి విజయవాడలో మంచి శాలరీతో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు సంజన సాత్విక్ మంచి ఆరోగ్యము చదువుల కొరకు ఎం నిర్మలాకి మంచి ఆరోగ్యం కొరకు మరి ఆమెకు విజయవాడకి ట్రాన్స్ఫర్ మరియు ప్రమోషన్ వచ్చినట్లుగా ఏ భాగ్యం జయరావు ఆత్మల శాంతి కొరకు కొమ్మారెడ్డి సనీత్ పాల్
సన్నిధి వర్షాలు జెస్సికా సుజనా జీవితాల్లో దేవుడు చేసిన చిత్తం నెరవేరినట్లుగా వారి జీవితాల్లో దేవుడు చేసిన చేయబోతున్న మేలుని బట్టి కృతజ్ఞతగా పూజలు అర్పించిన వారు షోరెడ్డి మరియు జ్యోతిమేరి జుక్కా జోసెఫ్ ఆంటనీ రోజ్ మేరీ కుటుంబంలో దేవుని దీవెనల కొరకు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం అన్ని సాధారణ బంధకాలను విడుదల కొరకు పనిచేర్చిన స్థలంలో నైపుణ్యత కొనుకు పిల్లల మంచి ఆరోగ్యము దేవుని జ్ఞానము బంగారు భవిష్యత్తు కొరకు మరియు వారి దేవుని భయంలో ఎదుగునట్లుగా బాసాని ఆరోగ్యరెడ్డి ఆపరేషన్ విజయవంతంగా జరిగినందుకు కృతజ్ఞతగా అతని సంపూర్ణ స్వస్థత కొరకు మంచి బుద్ధి జ్ఞానం మాట్లాడే శక్తిని ప్రభు ప్రసాదించాలని అతను త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యం కొరకు పసల సుజాత కుటుంబంలో ఇంతవరకు ప్రభు చేసిన చేయబోతున్న మేలుని బట్టి కృతజ్ఞతగా షోరీలమ్మ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం బిడ్డలు మంచిగా స్థిరపడినట్లుగా చిన్నారి బిడ్డల మంచి ఆరోగ్యము బంగారు భవిష్యత్తు కొరకు పూజను అర్పించినారు కుమారెడ్డి షోరీలమ్మ మేరీ అన్విత మంచి ఆరోగ్యము బంగారు భవిష్యత్తు కొరకు మరి శ్రీవారెడ్డి చిన్నమ్మ మంచి ఆరోగ్యం కొరకు దేవమాత దీవెనల కొరకు పూజను అర్పించిన వారు శ్రీవారెడ్డి జెస్సీ బెంజమిన్ పాల్ కుటుంబంపై మరి తెలియక ప్రత్యేక దీవెనల కొరకు పిల్లల మంచి జ్ఞానము ఆరోగ్యము బంగారు భవిష్యత్తు కొరకు ఆర్థిక సమస్యల నుండి విడుదల కొరకు జెస్సీ పాల్ మరియు పి లక్ష్మణరెడ్డి ఆత్మల శాంతి కొరకు పెంటారెడ్డి జయభరత్రెడ్డి దీపా మాన్సి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా ఇక ముందు చేయబోతున్న మేలును బట్టి కృతజ్ఞతగా వారి తల్లిదండ్రుల మంచి ఆరోగ్యం కొరకు ఉడుమల రాజారెడ్డి రాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా ఇక ముందు చేయబోతున్న మేలును బట్టి కృతజ్ఞతగా వారి బిడ్డల మంచి ఆరోగ్యము జ్ఞానం కొరకు కొలసినకోట తారక రామారావుకి సర్వికల్ ప్రాబ్లం నుండి మరియు జయరానికి నడుము నొప్పి నుండి సర్వికల్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత కొరకు రాజేష్ ప్రతీష సంతానవరం కొరకు అద్దంకి మరియు ఒంగోలు స్థలంలో మంచి రేటు కమ్ముడు పోయినట్లుగా సంజయ్ దయానంద జీవితాల్లో అన్ని బంధకాలను విడుదల కొరకు దయానంద మంచి జీవిత భాగస్వామి కొరకు ఎంవీకే కంపెనీ మంచి ప్రాఫిట్లు నడిచినట్లుగా మరియు వారి ఆర్థిక అభివృద్ధి కొరకు ఆడపాక గోషే కండవల్లి దమ్మలపాటి వనపర్ల కుటుంబ సభ్యులు దేవుని కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు డాక్టర్ తుమ్మా కాస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కాస్పారెడ్డి మంచి ఆరోగ్యం కొరకు మేకల మనోహర్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా ఆర్థిక సమస్యలు తెలియపోవాలని పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు యాష్ కుటుంబం దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు ఏ నన్నపున్న ప్రవీణ్ దేవుడు చేసిన మరి చేయబోతున్న మేలును బట్టి కృతజ్ఞతగా దుగ్గింపటి మారెడ్డి కుటుంబ సభ్యులు దేవుని కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము దైవాశీర్వాదము కుటుంబంలో శాంతి సమాధానం కొరకు నోయల్ మంచి జీవిత భాగస్వామి కొరకు గ్లోరీ సునీత తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చినట్లుగా దైవాశీర్వాదం కొరకు నీలిమ నీరజ కుటుంబం కృతజ్ఞతగా శాంతి సమాధానము దైవాశీర్వాదం కొరకు మరియు అనిల్ రెడ్డి ఆత్మశాంతి కొరకు ఎం జోజి పరేషు డెన్నిస్ మంచి ఆరోగ్యము దేవుళ్ళు ఎదిగినట్లుగా ఒక భక్తురాలు విడాకుల పత్రంను క్యాన్సిల్ చేసి భార్యాభర్తల మధ్య సకత చేకూర్చినందుకు కృతజ్ఞతగా సెలీనా రెజిన ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా దేవుని దీవెనల కొరకు ఫ్రాన్సిస్ కుటుంబ సభ్యులు మంచి ఆరోగ్యం కొరకు బాల స్నేహ సింధు థోమస్ మంచి ఆరోగ్యము బంగారు భవిష్యత్తు కొరకు సిహెచ్ సుధాకర్ రెడ్డి పీశోరిలమ్మ మరియు కుటుంబంలో మరణించిన వారందరూ ఆత్మల శాంతి కొరకు ఫాతిమా మేరీ కుటుంబంలో శాంతి సమాధానం కొరకు కే స్టాలిన్ కే ప్రీతి మంచి చదువుల కొరకు వారి కుటుంబ సభ్యులందరూ ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు కే శరత్బాబు బిల్డర్కి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చినట్లుగా ఆటంకాలు తొలగిపోదని పూజను అర్పించిన వారు కే పుష్పలత సాయి కుమార్ ప్రత్యక్ష సంతానవరం కొరకు వారిద్దరు మంచి ఆరోగ్యము బంగారు భవిష్యత్తు కొరకు శ్రీహర్ష రాజేష్ మంచి చదువులు బంగారు భవిష్యత్తు కొరకు వ్రాయబోయే పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని స్నిగ్ధాకి మంచి ప్లేస్మెంట్ వచ్చినట్లుగా మంచి ఆరోగ్యము బంగారు భవిష్యత్తు కొరకు పాముశెట్టి సింహరాయలు మేరీ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము వారి ప్రత్యేక తలపు నెరవేరినట్లుగా కృతజ్ఞతగా వారి కుమారునికి సంతానం కలుగునట్లుగా సుజిత్ అల్వీనా మరియు సవాన్ష్ విడిపోయి ఉండగా వారు మళ్ళీ తిరిగి కలిసి సఖ్యతో జీవించాలని వారి తల్లిదండ్రుల మానమనసు కొరకు క్రిస్టినా సిబి జోష్ మంచి ఉద్యోగం లభించి నూతన గృహ కొన్నిటకు ప్రభుని సహాయం కొరకు ఆమె సహోదరిని కోర్టు కేసులో అవగినట్లుగా బి కిరణ్ కుమార్ లక్ష్మి కుటుంబం కృతజ్ఞతగా ఎవలిన్ జాయల మంచి ఆరోగ్యము బంగారు భవిష్యత్తు కొరకు సొంత గృహ నిర్మాణం కొరకు మేరీ వివాహ విషయంలో ఆటంకాలు తొలగిపోదని మేరీదాస్ మంచి గవర్నమెంట్ జాబ్ కొరకు జోగ శ్రీనివాస్ జోగారావు త్రాగు నుండి విడుదల కొరకు కెనడా లో ఉన్న స్నేహాకి మంచి ఉద్యోగం లభించినట్టుగా పూజను అర్పించిన సుశీల ఈ సుధాకర్ మేరీ ప్రసన్న కుటుంబంలోని బంధకాలు తొలగిపోయినట్లుగా సంతాన వరం కొరకు ప్రసన్న మంచి ఉద్యోగం కొరకు ప్రసన్నరాజు రక్షణ కొరకు కౌశిక్ మరియు కనిష్క పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు విజయరత్న మంచి ఆరోగ్యం కొరకు మరియు ప్రపంచంలో శాంతి సమాధానం కొరకు టీ పాపిరెడ్డి రోజు ప్రణతి మేరీ ఆశ్రిత కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలును బట్టి కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము పిల్లల జ్ఞానము మంచి చదువులు నవజీవన్ స్కూల్ పిల్లలను యాజమాన్యాన్ని ప్రభు ఆశ్రదించి దీవించాలని వారి కుటుంబం అన్ని దుశక్తుల్ని ప్రభు కాపాడాలని పూజను అర్పించిన టీ పాపిరెడ్డి మరి సుజాత శ్రీకాంత్ రెడ్డి ప్రణీత్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలును బట్టి కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము పిల్లల జ్ఞానము బంగారు భవిష్యత్తు కొరకు మరి అన్ని బంధకాలను విడుదల కొరకు పూజను అర్పించిన వారు జడ్డు సుధాకర్ రెడ్డి మరియు జ్యోతి జోసెఫ్ కపిల్ రెడ్డి పృథ్వీరాజ్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలును బట్టి కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము పిల్లల మంచి చదువులు బంగారు భవిష్యత్తు కొరకు అన్ని బంధకాలను విడుదల కొరకు పూజను అర్పించిన వారు కటకమంతోని రెడ్డి మరియు నక్షత్రం జోగ శ్రీనివాస్ సునాయిని కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలును బట్టి కృతజ్ఞతగా డాక్టర్ ప్రియాంక వివాహ విషయంలో ఆటంకాలు తొలగిపోలేని డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామి కొరకు తుమ్మా నవీన్ రెడ్డి ఉషా కుటుంబం కృతజ్ఞతగా వారి ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులందరూ మంచి ఆరోగ్యము శ్రవణ్ శృతి జోసెఫ్
తలంపు నెరవేరినట్లు వాటి ప్రణీత స్పందన సంతాన వరం కొరకు వారు చేసే ప్రతి పనిలో దేవుని సహాయం కొరకు చక్రవర్తి రక్షణ కొరకు అన్ని బంధకాల నివృత్తుల కొరకు పూజ నర్పించడం నిర్మల కోడిగంటి మ్యారేజ్ జోసఫ్ కుటుంబం కృతజ్ఞత కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము దేవుని కార్యం వారి కుటుంబ పేర్ల ఉండినట్లుగా అల్లం సుధాకరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలు వాటి కృతజ్ఞతగా పిల్లల మంచి జ్ఞానము బంగారు భవిష్యత్తు ముత్తంగి కేంద్ర బృందం తలంపు నెరవేరినట్లుగా ప్రపంచ దేశాల మధ్య శాంతి సమాధానం కొరకు ఏర్వైన రెడ్డి నిర్మల కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నిర్వృద్ధుల కొరకు ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా దైవాశీర్వాదం కొరకు సింగారెడ్డి హితీష్ రెడ్డి హిత్విక్ రెడ్డిల మంచి ఆరోగ్యము వారి బంగారు భవిష్యత్తు కుటుంబ శ్రేయస్సు కొరకు ఎం రాజేష్ రెడ్డి శిరీష కుటుంబ కృతజ్ఞతగా వారి ప్రత్యేక తలంపు నెరవేరినట్లు కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యము మేఘన రాజశేఖర్ మంచి చదువులు దైవాశీర్వాదం కొరకు వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు శివభరాణి తలంపు ప్రకారం పొందిన పొందబోచిన మేళ్ళ బట్టి కృతజ్ఞతగా అన్ని బంధకాల నిర్వృద్ధుల కొరకు కుటుంబంలో శాంతి సమాధానం కొరకు దేవుని చిత్తమైతే వారి తలంపులను నెరవేరినట్లుగా మందేడు జోసఫ్ రెడ్డి వేలాంగిని మీరు కుటుంబం కృతజ్ఞతగా మేరీ మోనిషా పవన్ జోస్ రెడ్డి ప్రేమ్ జోస్ రెడ్డి జీవితాలను దేవుని చిత్త ప్రకారం నడిపించినట్లుగా నిత్య సహాయం మాతపేట పూజ నర్పిస్తున్నారు. పసల సంధ్యారాన్ని విజయ కుమార్ కుటుంబం కృతజ్ఞతగా వారి ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా తానుగుండ్ల పాలదినమ్మ తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కొరకు వారి ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా పిల్లల మంచి జ్ఞానము సిస్టర్ ఎలీజా తానుగుండ్ల శివరెడ్డి ఆత్మల శాంతి కొరకు పసలంతోని పసల విమల కుటుంబ సభ్యుల తలంపు నెరవేరినట్లుగా మనమల్ల మంచి జ్ఞానం కొరకు ముందిరాజు పద్మావతి కుటుంబ సభ్యుల ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా మనవల్ల మనవరాల మంచి జ్ఞానం కొరకు అన్యన్య కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలును బట్టి కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము కుటుంబ సంరక్షణ అనన్య సంపూర్ణ స్వస్థ మంచి చదువుల కొరకు స్వప్నకి యూరినరి సమస్య నుండి సంపూర్ణ స్వస్థ కొరకు కుటుంబంలో చిన్న బిడ్డలందరి మంచి జ్ఞానము బంగారు భవిష్యత్తు కొరకు కుట్టి కుటుంబ సమస్యలను అధిగమించడానికి దేవుని కృప కొరకు ఆమెకు న్యాయం చేకూరినట్లుగా మరియ తల్లి పునరుద్ధ జోజపగారి మధ్యస్థ ప్రార్థన కోర్చి పూజ నర్పిస్తున్నారు. పదశ్రీల గారి జీవితంలో ఇంతవరకు ప్రభు చేసిన చేయబోతున్న మేలును బట్టి కృతజ్ఞతగా పూజ నర్పించినారు. ఫాదర్ గారి కొరకు 24 గంటలు ప్రార్థించే కుటుంబం రజిత మంచి జీవిత భాగస్వామి కొరకు వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా పూజ నర్పించిన వారు జయరాజ్ రెడ్డి మరియు ఫాతిమా కాసు ఫ్రాన్సిస్ రెడ్డి రీనా కుటుంబానికి దేవుడు వస్తున్న ప్రతి దీవెని బట్టి కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యము సంరక్షణ కొరకు ఫ్రాన్సిస్కి గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ విజయవంతంగా జరిగినట్లుగా రియానా అంకిత మంచి జ్ఞానము ఆరోగ్యం కొరకు మరి కుటుంబ ప్రత్యేక ఉద్దేశాలను నెరవేరినట్లుగా కాసు జ్యోతి కుటుంబంలోకి దేవుడు వసిన ప్రతి దీవెని బట్టి కృతజ్ఞతగా కుటుంబ సంబంధాన్ని సంరక్షణ వారి ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా కివిన్ మంచి జ్ఞానము ఆరోగ్యం అభివృద్ధి కొరకు ప్రపంచ శాంతి కొరకు ఏం రవితేజ ప్రతి కుటుంబంలోకి దేవుడు వసిన ప్రతి దీవెని బట్టి కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యము సంరక్షణ కొరకు కుటుంబంలో శాంతి సమాధానం మరియు ఆర్థిక అభివృద్ధి కొరకు బసాని గాబ్రియల్ కుటుంబం కృతజ్ఞతగా రవీందర్ రెడ్డి సంధ్య ప్రవీణ్ రెడ్డి సుమందర కుటుంబాలపై దైవాశీర్వాదం కొరకు చిన్నారి బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు కుటుంబంలో శాంతి సమాధానము దైవాశీర్వాదం కొరకు ఎం సురేందర్ రెడ్డి సురేఖ కుటుంబంపై దైవాశీర్వాదం కొరకు డాక్టర్ సూరజ్ రెడ్డి మంచి ఉద్యోగం కొరకు రామ్నేని సాన్వి మరియు ఆర్ స్టీవ్ కౌశల్యకు మంచి ఆరోగ్యము సంపూర్ణ స్వస్థ మరియు బంగారు భవిష్యత్తు కొరకు ఎస్ డేవిడ్ బాలస్వామి మంచి జీవిత భాగస్వామి కొరకు వారి ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా దేవుని చిత్తం వారి జీవితంలో నెరవేరినట్లుగా తిరుమలరెడ్డి శౌరీలమ్మ కుటుంబం కృతజ్ఞతగా ప్రణయ అమెరికా వెళ్ళేటకు ప్రయత్నాలు ఫలించాలని స్మృతి ఇంటర్ పరీక్షలు మంచిగా వ్రాయినట్లుగా ఫ్రాన్సిస్ రెడ్డి ఆత్మశాంతి కొరకు రాకేష్ రెడ్డి మరియు మహిత మరియు మేరీ సిరిచందనకు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా బాసాని సాల్మన్ రెడ్డి అమల కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు రాజ్చరణ్కి ఫుల్ టైం జాబ్ వచ్చినట్లుగా దేవుని దేవేంద్ర కొరకు కొమారెడ్డి నరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలు మరి కృతజ్ఞతగా కుమారెడ్డి విశాలరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా లోన్ శాంక్షన్ అయ్యి వారి అపో సమస్యలు తొలగిపోవాలని నూతన జీవితం జీవించినట్లుగా దొడ్డాబాలరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలు మరి కృతజ్ఞతగా బోయపాటి జ్వానేశ్వరెడ్డి మీ ఆరోగ్యమేరి కుటుంబం కృతజ్ఞతగా ఆరోగ్యమేరి 53వ జన్మదిన సందర్భంగా దేవుని దేవుల కొరకు సిస్టర్ అమూల్య అవినాష్ ప్రియాంక మంచి జ్ఞానము ఆరోగ్యము దేవుని భయంలో దేవుని ఆశీస్సులతో జీవించినట్లుగా మరియు దేవుని సంరక్షణ కొరకు జోసఫ్ అనీక్షకి మంచి జ్ఞానం కొరకు మాటలు మంచిగా వచ్చినట్లుగా మల్లవరపు శ్రీధర్ సుచరిత ప్రత్యేక ఉద్దేశం నిర్వహించినట్లుగా ఎం వికాస్ చౌదరికి H1 వీసా ప్రాసెసింగ్లో ఆటంకాలను తొలగిపోయి వీసా వచ్చినట్లుగా కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కొరకు పూజ అర్పించిన వారు మందిని మైకిల్ మరియు విన్సెంట్ మేరీ డీనా రెడ్డి రాణి కుటుంబంలో కరోనా నుండి కోలుకునేందుకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు దీపిక రోహిత్ ప్రత్యేక ఉద్దేశం నిర్వహించినట్లుగా డాక్టర్ ప్రణీత్ కుమార్ మంచి చదువులు మంచి ఉద్యోగం కొరకు వల్ల సోమ శ్రీనుబాబు కుటుంబం కృతజ్ఞతగా వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా అగ్నిసమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మరియు చేయబోతున్న మేలును బట్టి కృతజ్ఞతగా వారి ప్రత్యేక ఉద్దేశాలు నెరవేరాలని వారి డబ్బు వారికి తిరిగి వచ్చినట్లుగా వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మ శాంతి కొరకు సునీల్ రెడ్డి జోస్విన్ కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలును బట్టి కృతజ్ఞతగా అక్షయ మరియ మంచి చదువులు బంగారు భవిష్యత్తు కొరకు వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మ శాంతి కొరకు తుమ్మల కళ్యాణికి ఎంఎండి వ్యాధి నుండి సంపూర్ణ స్వస్థ త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యము దీర్ఘాయుషు మరియు వారి కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఏర్వ శ్రీవారెడ్డి మేరీ ప్రశాంత్ రెడ్డి దేవుడు చేసిన చేయబోతున్న మేలును బట్టి కృతజ్ఞతగా అభిషేక్ ఆత్మశాంతి కొరకు డి జ్వానేశ్ రెడ్డి కుటుంబంలో పాపశాపాలని తొలగిపోయి అతనికి మంచి ఉద్యోగం ప్రభు ఇవ్వబోతున్నందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము బిడ్డల దైవ జ్ఞానము నూతన గృహ పనిలో దేవుని సహాయం కొరకు ఆర్థిక సమస్యలు తొలగిపోయినట్లుగా
తిరుమలరెడ్డి శివరెడ్డి ఆరోగ్యమా లీనారెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలును బట్టి కృతజ్ఞత కుటుంబంలో శాంతి సమాధానము మంచి ఆరోగ్యము అన్ని బంధకాలను విడుదల మౌనిక ప్రవళిక బంగారు భవిష్యత్తు కొరకు తనల ప్రేమ కిరణ్ లైఫ్ సెటిల్మెంట్ మంచి జీవిత భాగస్వామి మంచి ఉద్యోగం కొరకు సంధ్యా స్వప్న కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు దడల లక్ష్మీ చక్రమిక తల్లిదండ్రుల కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము శ్రేయస్సు కొరకు మంద వెరునిక శారద కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కుటుంబంలో శాంతి సమాధానము మంచి ఆరోగ్యము వ్యాపారంలో అభివృద్ధి కొరకు కుటుంబంలో మరణించిన ఆత్మల శాంతి కొరకు సంఘం అమ్మర్ కుటుంబ శ్రేయస్సు కుటుంబంలో శాంతి సమాధానం కుటుంబ సభ్యులందరూ మంచి ఆరోగ్యం వారి బిడ్డల మంచి చదువులు పాస్పోర్ట్ మరియు ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎటువంటి ఆటంకం లేకుండా జరిగినట్లుగా మెట్ అనిత కుటుంబం కృతజ్ఞతగా వారి ప్రత్యేక ఉద్దేశంలో నెరవేరినట్లుగా దాసరు చేత కుటుంబంలో సమృద్ధి కలిగినట్లుగా ఆమెకు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ వచ్చినట్లుగా గృహ నిర్మాణం విషయంలో దేవుని సహాయం కొరకు పి శ్రీనివాసరావు అమృత కుటుంబ సభ్యులు తన తలపు నెరవేరినట్లుగా పిల్లల మంచి భవిష్యత్తు కొరకు విజయకుమార్ రాధిక కుటుంబ సభ్యులందరూ మంచి ఆరోగ్యం కొరకు పిల్లల మంచి చదువులు బంగారు భవిష్యత్తు కొరకు వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా అక్షరి అశ్విక బంగారు భవిష్యత్తు మంచి ఆరోగ్యము మంచి చదువుల కొరకు వారి కుటుంబంలో సమస్యల నుండి విడుదల కొరకు కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మల శాంతి కొరకు మరియు అనిక్ష అంతుని రీతాంశులపై దేవుని అపారమైన దీవెనలు మరియు మంచి ఆరోగ్యం కొరకు వారి కుటుంబంలో పొందిన మేలుని బట్టి కృతజ్ఞతగా పూజ అర్పించిన వారు జోసెఫ్ అమర్ కుటుంబ సభ్యులు స్టెల్లా డొమినిక్ రాజు ఆస్తి కొరకు పిల్లల మంచి ఆరోగ్యము బంగారు భవిష్యత్తు సోని మేరీ ఏంజిల్ వర్ష మహేష్ తలంపు నెరవేరినట్లుగా పూజ అర్పించిన వారు స్టెల్లా మేరీ దేవాకి కిడ్నీ మార్పిడి లేకుండా సంపూర్ణ స్వస్థత చేకూరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు గోపి రమేష్ మరియు సునీత కుమారెడ్డి జయప్రకాష్ రెడ్డి చిన్నమ్మ తలంపు నెరవేరినట్లుగా మాదాని మేరీ మరియు మోసస్ కుటుంబం కృతజ్ఞతగా ఫ్రాన్సిస్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేస్తున్న చేయబోతున్న మేలుని బట్టి కృతజ్ఞతగా స్వర్ణ మరియు అనిల్ సంతాన వరం కొరకు కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కొరకు ప్రకాశం యొక్క ఇద్దరు బిడ్డలను ప్రభు దీవించాలని వారి కుటుంబం ఆశీర్వాదకరంగా మారినట్లుగా వారి తలంపులన్నీ నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల మారు మనసు కొరకు తుమ్మా శివరెడ్డి కుటుంబ కృతజ్ఞతగా వారి అప్పు సమస్యలన్నీ తొలగిపోవాలని కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము జశ్వంత్ రెడ్డికి విదేశాల్లో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా సిస్టర్ అపర్ణ మంచి కన్యాశ్రీగా జీవించినట్లుగా బిజినెస్లో అభివృద్ధి కొరకు అల్లం ఆరోగ్యం మీరు ఆత్మశాంతి కొరకు అల్లం అల్బిన్ రెడ్డి మంచి ఆరోగ్యం కొరకు స్వేచ్ఛకారెడ్డి మంచి చదువులు జ్ఞానం కొరకు ఏర్వజ్యోతి కిరణ్ కుటుంబ కృతజ్ఞతగా మరియు వారి గృహ నిర్మాణం విషయంలో దేవుని సహాయం కొరకు కుటుంబ సభ్యులందరూ మంచి ఆరోగ్యం కొరకు పీలుద్రాజు కుటుంబ కృతజ్ఞతగా ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యము మేరీ సారా మంచి చదువుల కొరకు హిస్టా నీట్ పూర్తి చేసి ఉండగా ఆమెకు మంచి కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ వచ్చినట్లుగా పుదట విలియం పీటర్ అమలు కుమారి కుటుంబ కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు జెరంటోనీ జెస్లిని సారా మంచి చదువులు బంగారు భవిష్యత్తు కొరకు వారి కుటుంబంలో మరణించిన ఆత్మల శాంతి కొరకు సింగారెడ్డి మేరీ చేసిన కుటుంబ కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము సంరక్షణ కుటుంబంలో శాంతి సమాధానం వారి కుటుంబంలో మరణించిన తల్లిదండ్రుల మరియు వారి కుమార్తె పెంటారెడ్డి శ్రీ ఆత్మశాంతి కొరకు డి జోసెఫ్ సునీల్ మంచి జీవిత భాగస్వామి కొరకు డి ఎలోనార్ సిరేష్ జయపరిమిల సంతాన వరం కొరకు సురేష్ పీజీ మెడికల్ సీట్ కొరకు డి జ్యోతి ఆగ్నెస్ మంచి ఉద్యోగం మరియు మంచి జీవిత భాగస్వామి కొరకు సిఎస్ చుట్టూకి ఆస్ట్రేలియా వెళ్ళడానికి పిఆర్ ద్వారా వచ్చినట్లుగా పూజను అర్పించిన వారు డొమినిక్ మరియు లిల్లీ తెరేసా గుర్తుకొండ రమేష్ పద్మ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము కుటుంబంలో శాంతి సమాధానం పాపశాప నుండి విడుదల శోధన నుండి విడుదల కొరకు పెరక యాదగిరి కుటుంబ సభ్యుల మధ్య శాంతి సమాధానం ప్రసాద లావణ్యుల మధ్య సఖ్యత బీబీ నగర్లోని స్థలం మంచి రేటుకు అమ్ముడుపోయినట్లుగా హంస కుటుంబం చేతబడి నుండి ఆర్థిక సమస్యలను విడుదల కొరకు కుటుంబ సంరక్షణ వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా స్టెల్లా పద్మ కుటుంబ సంరక్షణ వారి రాకపోకలైన దేవునితో పాటు కొరకు దైవాశీర్వాదం కొరకు విజయకుమార్కి లౌకిక వ్యామోహాల నుండి విడుదల మారు మనసు కవితకు దేవుని చిత్తమైతే పెద్దల అంగీకారంతో వివాహం జరిగినట్లుగా విజయరెడ్డి కుటుంబ సభ్యులు ఇల్లు కట్టుకోవడానికి ఆశిస్తుండగా గృహ నిర్మాణ విషయంలో ఉన్న ఆటంకాలను తొలగిపోవాలని డి ప్రేమ్ కిరణ్కి మంచి సాలరీతో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా మంచి జీవిత భాగస్వామి కొరకు పూజను అర్పించినారు డి సంధ్య సుమన మంచి ఆరోగ్యము దగ్గర నుండి ఉపశమనం కొరకు మరియు కుటుంబ సభ్యులందరూ మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు మధుకరెడ్డి కుటుంబ సభ్యులు జీ కిరెట్ రెడ్డి కుటుంబ కృతజ్ఞతగా నాదర్ గుడి ల్యాండ్ మరియు ఇతర ల్యాండ్స్ అమ్ముడు పోయినట్లుగా కుటుంబంలో శాంతి సమాధానం కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము పిల్లల మంచి చదువుల కొరకు పిఎస్ దాస్ మేరీరాణి కుటుంబంలో శాంతి సమాధానము కుటుంబ సమస్యలు తొలగిపోయినట్లుగా అభిషేక్ అభినంద్ బంగారు భవిష్యత్తు మంచి ఆరోగ్యం కొరకు నూతన గృహం కొనుగోలు చేయనట్లుగా కె జోసెఫ్ అమృత కుమారి సుహ అమూల్య అక్షర దైవాశీర్వాదం కొరకు పి గోవిందరెడ్డి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము భూమి సమస్య మరియు అపబాధను విడుదల కొరకు ఏ గోపాలరెడ్డి పద్మమ్మ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము దైవాశీర్వాదం కొరకు రావులపల్లి బాలజోజి సంపూర్ణ స్వస్థ అంతేందిరాజ్ డేవిడ్ రాజ్ పదవ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా పెంటారెడ్డి సాన్వికి మాటలు మంచిగా వచ్చినట్లుగా హ్యారిక్ మంచి ప్రవర్తన అనిల్ బిజినెస్లో సక్సెస్ అయినట్లుగా తోమసమ్మ ప్రత్యేక తలపు నెరవేరినట్లుగా పూజను అర్పించిన పి తోమసమ్మ ఏర్వా సుమంత్రి రెడ్డి మంచి ఆలోచన విధానం కొరకు అంధకార శక్తి నుండి విడుదల మంచి జీవిత భాగస్వామి కొరకు పూజను అర్పించిన వారు రాణి తుమ్మా జ్వానేశ్వరెడ్డి మమత తలంపు ప్రకారము దేవునికి దూరంగా ఉన్న ప్రతి బిడ్డ దేవుని సన్నిధి చేరినట్లుగా అర్చన అభిలాష్ కుటుంబ సభ్యులు దేవుని కృతజ్ఞతగా నూతన గృహ ఆశీర్వాదం కొరకు ఆర్థిక సమస్యలను విడుదల దైవాశీర్వాదం కొరకు కుటుంబ సభ్యులందరూ మంచి ఆరోగ్యం కొరకు శ్రీలత కుటుంబ సభ్యులు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా ఎన్ రమేష్ కుటుంబ సంరక్షణ ప్రత్యేక తలంపు నిర్వహించినట్లు గాలి యశ్వంత్ రెడ్డి సకల బంధకాలను విడుదల మంచి ఆరోగ్యము ఉద్యోగము దేవుని కృప మరియు దైవాశీర్వాదం కొరకు ఒక కుటుంబం కృతజ్ఞతగా దీపక్ ప్రణీష
తేజారెడ్డి బంగారు భవిష్యత్తు మరి వారి విదేశీ ప్రయాణ ప్రయత్నాల ప్రభుత్వడుగా ఉన్నట్లుగా దీపక్కి మంచి రిజల్ట్ వచ్చి విదేశాల్లో మంచి కాలేజీలో మంచి ఉద్యోగం కొరకు మంచి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా సంజమల స్వందలత కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మారు మనసు బ్యాంక్ లోన్ శాంక్షన్ అయినట్లుగా పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు చేర్యాల గ్రామ క్రైస్తవ సంఘ సభ్యుల మధ్య వివాదాలు పరిష్కరింపబడినట్లుగా సభ్యుల మధ్య శాంతి సమాధానము దైవాశీర్వాదం కొరకు వై క్రిస్టోఫర్ జేమ్స్ కుటుంబ కృతజ్ఞతగా వారి చేయి పనులు దేవుని సహాయము కుటుంబ సంరక్షణ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు ఎన్ సమ్ముఖ ప్రియ ఉద్యోగంలోని సమస్యలు తెలియపోదని మంచి జీవిత భాగస్వామి కొరకు కుటుంబంలో దైవాశీర్వాదం కొరకు పూజను అర్పించిన వారు ఎన్ఆర్కేవి ప్రసాదరావు మరి శ్రీదేవి బెల్లం కిషోర్ కుమార్ జ్యోతి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము సాత్విక్ ధాన్విక్ మంచి చదువులు బంగారు పరిషత్ కొరకు జి అనుష శ్రావణ్ కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలును బట్టి కృతజ్ఞతగా ఆర్థిక సమస్యల అపబాధనలు విడుదల కొరకు ఎస్బీఐ మినీ బ్యాంక్ డెవలప్మెంట్ మరియు దుష్టక్తుల ప్రభావాన్ని విడుదల పిల్లల మంచి ఆరోగ్యము కుటుంబంలో శాంతి సమాధానం కొరకు సిహెచ్ కిరణ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు కిరణ్ యూఎస్ వెళ్లి మంచి ఉద్యోగంలో స్థిరపడినట్లుగా వారి ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా రషిత్ సరియు మంచి చదువుల కొరకు కెనెత్ దేవుని జ్ఞానము దైవాశీర్వాదం కొరకు మరి వినీష్కి వీసా వచ్చినట్లుగా భూమి విషయంలో ఆటంకాలు తొలగిపోదని ఆర్థిక సమస్యలు తెలిపోయినట్లుగా కోర్టు కేసు విషయంలో ప్రభుని సహాయం కొరకు పూజను అర్పించారు సునీత కులమారి బాలచంద్ర రెడ్డి ఆత్మశాంతి కొరకు మరి రోజు మీరు మంచి ఆరోగ్యము ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా భూమా మంచి జీవిత భాగస్వామి కొరకు బ్రిజిత మంచి ఆరోగ్యము అభినేకి వీసా వచ్చినట్లుగా బోన్ కెనడాలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా క్లెమెంట్ తల్లిదండ్రుల ఆత్మల శాంతి కొరకు ఫాస్టిన్కి ఎన్ఎస్ఎం స్కూల్లో సీటు వచ్చినట్లుగా ప్రిన్సీకి మంచి ఉద్యోగం కొరకు క్వార్టర్స్ బుక్ అవ్వనట్లుగా టీ దత్తు అనిత యొక్క భూమి మంచి రేటుకు అమ్ముడుపోయినట్లుగా భూమి రిజిస్ట్రేషన్లో ఆటంకాలు తొలగిపోవాలని ఆర్థిక సమస్యలను విడుదల కొరకు నాగమ్మ మంచి ఆరోగ్యము పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు ఒక వ్యక్తిలోని దుష్టాత్మ బంధకాలను విడుదల ఇషిక మంచి ఆరోగ్యము జ్ఞానం కొరకు అనిల్ రెడ్డి ఆత్మశాంతి కొరకు గాధరెడ్డి కుటుంబం కృతజ్ఞతగా శృతి శ్రేయాస్ మంచి ఆరోగ్యం కొరకు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్లుగా పద భాస్కర్ రెడ్డి దేవుని సేవలో వృద్ధి చెందినట్లుగా టేకులమ్మ మంచి ఆరోగ్యం కొరకు ఏ మార్టిన్ సురక్షితంగా దుబాయ్కి వచ్చినందుకు కృతజ్ఞతగా ఆమె మంచి ఆరోగ్యము సంపూర్ణ స్వస్థత కొరకు మంచి జీవిత భాగస్వామి కొరకు కాసు వాలంటైన్ రెడ్డి మరియ మంజుల కాసు ఫ్రాన్సిస్ రెడ్డి దిక్కులేని ఉత్తరించి స్థలంలోని ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు కాసు జ్యోతి అలాగే బంకులో ఎటువంటి ఆటంకాలు లేకుండా తొలగిపోయినట్లుగా లోన్ తీరిపోయినట్లుగా పూజను అర్పించిన వారు రాణి ఒక వ్యక్తికి డెలివరీ మంచిగా జరిగినందుకు కృతజ్ఞతగా జోసెఫ్ ఫ్రాన్సిస్ సంతనమల ఫ్రాన్సిస్ ఏడీ ఫ్రాన్సిస్ సిల్వెస్టర్ ఫ్రాన్సిస్ ఆత్మల శాంతి కొరకు ఫిలమిన ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు కార్మల్ ఒక కుటుంబం కృతజ్ఞతగా జ్యోతి ప్రభుదాస్ కుటుంబంలో దేవుని దివ్యల కొరకు ప్రభుదాస్ మారు మనసు కుటుంబంలో శాంతి సమాధానం కొరకు సుప్రియ బాలశ్వరరెడ్డి వివాహ వాచి కోసం సందర్భంగా దేవుని దివ్యల కొరకు వారి సఖ్యతో జీవించినట్లుగా తుమ్మాల ఉదిరెడ్డి కుటుంబంలో అన్ని బంధకాలను విడుదల కొరకు వారి నూతన సృష్టిగా జీవించినట్లుగా తుమ్మాల ఉదిరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మెల్లమడి కృతజ్ఞతగా సయద్ రాజక్కి న్యూ ప్రాజెక్ట్ వచ్చినట్లుగా వారికి ఇతరులకు ఇచ్చిన డబ్బులు తిరిగి వచ్చినట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు నంబూరు రమేష్ షంటి వినోజ్ఞ జస్విత్ కుటుంబ సభ్యులు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము దైవాశీర్వాదం కొరకు మాదాను సంపత్ స్పందనలత సమన్వి సంయుక్త కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము దేవుని దేవుల కొరకు స్పందనకి రేపటి దినం చేసే టెస్టులు స్కానింగ్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చినట్లుగా అక్షయ్ సుభాష్ని శ్రీవాణి మంచి ఆరోగ్యము దేవుని దేవుల కొరకు ఈనాటి దివ్య పూజలను సమర్పించి ఉన్నారు. దేవుని పిలుపును పొందిన వారు దేవునిచే వాగ్దానము చేయబడిన శాశ్వతమైన వారసత్వమును పొందుటకు గాను క్రీస్తు ఒక క్రొత్త నిబంధనపు మధ్యవర్తిగా ఉన్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మొగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక.
ఆమేన్ ప్రభువాదయ చూపుము ప్రభువాదయ చూపుము క్రీస్తువాదయ చూపుము క్రీస్తువాదయ చూపుము ప్రభువాదయ చూపుము ప్రభువాదయ చూపుము ప్రార్థించుదము ఓ ప్రభువా నీ చెంతకు వచ్చి నీకు మొరపెట్టువానికి సమీపమున ఉండుము నీ దయను నమ్ముకొనిన వారిని కటాక్షింపుము తద్వారా పాప దోషముల నుండి విముక్తి నొందిన వారు సన్మార్గమందు నడుచుచు పవిత్రముగా ఉండుదురుగాక నీ వాగ్దాన ఫలములకు వారు సంపూర్ణ వారసులగుదురుగాక నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ అనేక జాతులకు నిన్ను తండ్రిగా చేయుదును మొదటి పఠనము ఆదికాండము 17వ అధ్యాయము వచనములు 3 నుండి 9వ వచనం వరకు ఆదికాండము అధ్యాయము 17 వచనములు 3వ వచనం నుండి 9వ వచనం వరకు ఆ దినములలో అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడెను దేవుడు అతనితో మాట్లాడుచు నేను నీతో ఒడంబడిక చేసుకొనుచున్నాను నీవు అనేక జాతులకు తండ్రివగుదువు ఇక ముందు నీకు అబ్రాము అను పేరుండదు అబ్రహాము అని పేరు మాత్రమే ఉండును అనేక జాతులకు నిన్ను తండ్రిగా చేసి తిని నీ సంతతిని పెంపొందింపజేయుదును నీ నుండి జాతులు ఏర్పడును నీ నుండి రాజులు పుట్టుదురు నీ ఎడ నీ సంతతి ఎడ నా ఒడంబడిక చెల్లును అది తరతరములు దాకా శాశ్వతముగా స్థిరపడు ఒడంబడిక నీకు నీ సంతతికి నేనే దేవుడును మీకు కాని దేశముగా ఉన్న కానాను భూమిని మొత్తము నీకు నీ సంతతి వారికి శాశ్వత భోగంగా చేయుదును నీ తర్వాత వారికి సైతము నేనే దేవుడును అని చెప్పెను దేవుడు అబ్రహాముతో ఇంకా ఇట్లనెను నీవు నీ సంతతి వారు తరతరములు దాకా నా ఒడంబడిక చెల్లునట్లు చూడవలయును ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు కల్వరి గిరిపై నిన్ను గాంచి నిరీక్షితిని ప్రభువా నేను నిరీక్షితిని ప్రభువా కల్వరి గిరిపై నిన్ను గాంచి నిరీక్షితిని ప్రభువా నేను నిరీక్షితిని ప్రభువా పావన రక్తము కార్చినాకు రక్షణను సదితివా దేవా రక్షణను సదితివా కల్వరి గిరిపై నిన్ను గాంచి నిలిచితిని ప్రభువా నేను నిలిచితిని ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనం నుండి 59వ వచనం వరకు రీడింగ్ ఫ్రమ్ ద హోలీ గాస్పుల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 8 వర్సెస్ 51-59 నా మాటను పాటించువాడు ఎన్నటికి నీ మరణమును చవిచూడడం అని నిశ్చయముగా చెప్పుచున్నాను అనిను అంతటా యూదులు నీకు దయ్యము పట్టినదని మాకు ఇప్పుడు నిశ్చయముగా తెలియను
అబ్రహాము ప్రవక్తలను మరణించిరి. నా మాటను పాటించువాడు ఎన్నటికీ మరణము చవిచూడడు అని నీవు చెప్పుచున్నావు. మా తండ్రి అయిన అబ్రహాము మరణించెను, నీవు అతనికంటే గొప్పవాడవా? ప్రవక్తలను మరణించిరి, నీవు ఎవడని అనుకొనుచున్నావు అని పలికిరి. అందుకు యేసు, నన్ను నేను మహిమపరచుకునిన ఎడల అది మహిమ కానేరదు. మీ దేవుడని మీరు చెప్పుకొనుచున్న ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, కానీ నేను ఆయనను ఎరుగుదును. నేను ఆయనను ఎరుగనని చెప్పిన ఎడల మీ వలె అసత్యవాదిని అగుదును. అయితే నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాటను పాటించుచున్నాను. మీ తండ్రి అబ్రహాము నా దినమును చూచుటకు మిగుల కుతూహలపడెను, అతడు దానిని చూచి సంతసించెను అనెను. నీకు ఇంకను 10 సంవత్సరములైనను నిండలేదు, నీవు అబ్రహామును చూచితివా అని యూదులు ప్రశ్నించిరి. అందుకు యేసు, అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. అందువలన వారు ఆయనపై రాళ్ళు రువ్వా పూనుకొనిరి, కానీ ఆయన దాగుకొని దేవాలయము నుండి వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి ఈ వారం పోయిన వారం నుంచి చూసుకున్నట్లయితే యోహాను గారు రాసిన సువార్త నుండి మనము చదువుకుంటూ ఉన్నాము. ఏ రకమైనటువంటి సువార్తలు చదువుకుంటూ ఉన్నాము? యూదులు యేసు ప్రభువును చంపటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎన్నో మార్లు ఆయన్ను చంపటానికి, ఆయన పైన రాళ్ళు రువ్వి చంపటానికి, ఇలా శతవిధాలుగా ఏ విధముగా యేసు ప్రభుని నాశనం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. వారు అలా ఆలోచించి శతవిధాలుగా ప్రయత్నించి చివరకు ఆయనను చేసేదేమీ లేక, ఆయనలో నేరము పట్టలేక అన్యాయముగా ఆయనను తీర్పుకు లోను చేసి ఆయనను సిలువ మీద కొడుతూ ఉన్నారు. ఇది మొత్తం ఒక ప్రాసెస్. ఆయన అనుభవించేటువంటి అవమానాలన్నీ కూడా ఆయనను సిలువ బాటకు ప్రతిరోజు కూడా రోజు రోజు దగ్గర చేస్తూ ఉన్నవి. ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు, నా మాటను పాటించువాడు ఎన్నటికీ మరణమును చవిచూడడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానంటూ ఉన్నాడు. ఎన్నటికీ మరణమును చవిచూడడు అంటే ప్రభుని యొక్క మాటను పాటించేటువంటి వాడు ఆయన పునరుత్థానములో పాలు పంచుకుంటాడని, ఆయన మహిమలో పాలు పంచుకుంటాడని, ఆ నిత్య జీవములో పాలు పంచుకుంటాడని అర్థము. ఇది అర్థము చేసుకున్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ఆయనను ఒక పిచ్చివాణిగా పరిగణిస్తూ ఉన్నారు. మాకు ఇప్పుడు తెలుస్తుంది నీకు నిజంగానే దయ్యం పట్టిందని, ఇప్పటి వరకు అనుకుంటున్నాను కానీ ఇప్పుడు దయ్యం పట్టిందని నువ్వు రుజువు చేస్తున్నావని ప్రభువును వారు నిందిస్తూ ఉన్నారు. మరి ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఈ లోకంలో పుట్టారు, వచ్చారు, పుట్టారు, చనిపోయారు, వెళ్ళిపోయారు. మా తండ్రి అబ్రహాము కూడా, ఆయన కూడా మరణించాడు. మరి ఎంతోమంది గొప్ప ప్రవక్తలు, వారు కూడా మరణించారు. నువ్వు వారికంటే కూడా గొప్పవాడు అనుకుంటున్నావా? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అసలు అని యేసు ప్రభుని మీద నిందలు వేస్తూ ఉన్నారు. సాధారణమైనటువంటి స్థితిలో మనం కూడా ఆలోచిస్తే బహుశా మనం కూడా అలానే అంటామేమో. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా నా దగ్గరకు వచ్చి నా మాటలు వినేటువంటి వాడు అసలు చచ్చిపోడంటే మరి ఎవరికైనా అది హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ ప్రభు అన్న మాటలు హాస్యాస్పదమైనటువంటివి కావు, ఆయన సీరియస్గా అన్న మాటలు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయన మాటను విశ్వసించి పాటించేటువంటి వారు నిత్య జీవితంలో పాలు పంచుకుంటారని. కానీ అర్థము చేసుకున్నటువంటి ప్రజలు, ధర్మశాస్త్ర బోధకులు ఆయన నిందిస్తూ ఉన్నారు. మరి ప్రభు అంటూ ఉన్నారు, నేను అబ్రహాము జన్మించటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను. నిర్గమకాండములో మోషేకు దేవుడు మండుచున్నటువంటి పొదలో ప్రత్యక్షమైనప్పుడు మోషే, మరి ఇస్రాయేల్ ప్రజలు నేను మీ పేరేందని అడిగితే ఏం చెప్పాలి అని 3వ అధ్యాయంలో నిర్గమకాండములో అడిగినప్పుడు ప్రభు ఏమంటాడు, నేను ఉన్నవాడను అంటూ ఉన్నారు. ఉన్నవాడు అంటే ప్రతి నిత్యము ఉన్నవాడు. హీ వాజ్, హీఈస్ అండ్ హీ విల్ బి ఉన్నవాడను, ప్రతి నిత్యము ఉన్నవాడను, ఉండేవాడను. ఉన్నవాడను అంటే దానికి అర్థం ఏమిటంటే ఫర్ హూమ్ దెర్ ఇస్ నో బిగినింగ్ అండ్ ది ఎండ్. ఎవరికైతే ఆరంభము ప్రారంభము అంతము లేదో వారిని ఉన్నవాడు అంటారు. అంటే వారు సృష్టింపబడలేదు, వారు సృష్టిని సృష్టించారు కాబట్టి వారు సృష్టింపబడలేదు, తమకు తాముగా ఉన్నవారు, ఎల్లప్పుడూ జీవించేటువంటి వారు. నువ్వు ఉన్నా నేను ఉన్నా లేకపోయినా సరే వారు మాత్రము ఉన్నవారు. అంటే ఎల్లప్పుడూ జీవించేటువంటి వారు, సృష్టికర్త, జీవాధిపతి, జీవాన్ని ఇచ్చేవారని ఈ ఉన్నవానికి అర్థము. మరి ప్రభు అంటూ ఉన్నారు, సృష్టికి పూర్వము నుండియే నేను ఉన్నాను. అబ్రహాము జన్మించుటకు పూర్వము నుండియే నేను ఉన్నాను. అంటే ఇంగ్లీష్లో ఏమని రాసి ఉంది, బిఫోర్ అబ్రహాం వాజ్ బోర్న్ ఐ యామ్. ఇంగ్లీష్లో తర్జుమా చేసి మరి నిర్గమకాండంలో చెప్పినప్పుడు ప్రభు చెప్తున్నటువంటి పేరేమిటి, ఐ యామ్. మరి ప్రభు కూడా అదే అంటున్నారు, నేను మీ తండ్రి అబ్రహాము పూర్వము నుంచే ఉన్నాను, జన్మించటకు పూర్వము నుంచే నేను ఉన్నాను, ఐ యామ్. అంటే అర్థం ఏమిటంటే ఆయన కూడా దేవుడు అని అర్థము. ఆయన దైవ స్వభావాన్ని ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు, ఐ యామ్, నేను ఉన్నాను. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో సువార్తాకారుడైనటువంటి యోహాను ప్రభువు ఆది నుంచే ఉన్నాడు, సృష్టి ప్రారంభము నుంచే ఉన్నాడు, ఆయన ఆది అంత్యము లేనటువంటి వాడు అని తెలియపరచటానికి ఆయన యోహాను సువార్తను ఎలా ప్రారంభిస్తూ ఉన్నారు, ఆదిలో వాక్కు ఉండెను. ఆది అంటే ప్రారంభం, ప్రారంభమైన దగ్గర నుంచి ఆదిలో వాక్కు ఉండెను. అంటే ఆ వాక్కుతోనే ప్రారంభము, ఆ వాక్కుతోనే సృష్టి మొదలైందని అర్థము. ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను. యోహాను సువార్తలో అనేక మార్లు మనం చూడవచ్చు యేసు ప్రభు తన యొక్క దైవ స్వభావాన్ని, తాను ఆది నుంచి ఉన్నవాడని, తన యొక్క తండ్రితో ప్రేమతో ఉండినటువంటి ఆ సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడని, ఆ అబ్బా అనుభవాన్ని కలిగి ఉన్నాడని మనకు యోహాను సువార్తలో ఆ తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ సంబంధము మనము చదువుకోవచ్చు. దానికి ఆధారము యోహాను గారు రాసినటువంటి 1వ అధ్యాయము 1వ వచనము, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను. అంటే ప్రారంభము నుంచే తన యొక్క తండ్రితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభువు, తన తండ్రిని ఎరిగినటువంటి వ్యక్తి యేసు ప్రభువు. మరి అందుకే ఆయన తన యొక్క దైవ స్వభావాన్ని నిరూపించుకుంటూ ఆయన ఏమంటూ ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు కానీ నేను ఆయనను ఎరుగుదును. ఇప్పుడు ఒక వ్యక్తితో మనము జీవిస్తేనే ఆ వ్యక్తి ఎటువంటి వాడు అని మనకు తెలుస్తూ ఉంటుంది. మన యొక్క తల్లిదండ్రులతో మనము చిన్నప్పటి నుంచి మనము జీవిస్తున్నాము కాబట్టి మన తండ్రి గురించి, నా తండ్రి గురించి నాకు తెలుసు, నా తల్లి గురించి నాకు తెలుసు, అదేవిధంగా నేను ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నానో, ఏ సందర్భంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటానో, ఎటువంటి మాటలు మాట్లాడతానో నా తల్లిదండ్రులకు తెలుసు. అదేవిధంగా నా తల్లిదండ్రులు ఎటువంటి స్వభావము కలిగిన వారు, ఏ సందర్భంలో ఏ విధముగా ప్రవర్తిస్తారో అది నాకు కూడా తెలుసు. ఎందుకంటే దగ్గర సంబంధం, ఒక వ్యక్తితో జీవించినప్పుడు వచ్చినటువంటి సంబంధం, ఆ అనుబంధం అటువంటిది.
నా స్నేహితులతో నేను అనేక సంవత్సరములు కలిసి నివసించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 14 సంవత్సరములు ఈ గురు జీవితంలో నా యొక్క క్లాస్మేట్స్తో కలిసి 14 సంవత్సరములు నేను కలిసి జీవించాను కాబట్టి నా క్లాస్మేట్స్ ఎటువంటి వారో నాకు తెలుసు. అందరం కలిసి జీవించాము కాబట్టి ఒకే తల్లికి పుట్టకపోయినా కానీ 14 సంవత్సరములు అందరం కలిసి ఒకే చోట పెరిగాము కాబట్టి, ఒకే చోట ఉన్నాము కాబట్టి, ఒకే చోట చదువుకున్నాము కాబట్టి నా స్నేహితులు ఎటువంటి వారు అనే విషయము నాకు తెలుసు. వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఒక్కొక్క వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనేది నాకు తెలుసు. ప్రభు అంటూ ఉన్నారు ఈరోజు, మీరు ఆయనను ఎరుగరు కానీ నేను ఆయనను ఎరుగుదును. ప్రభు తన యొక్క తండ్రిని ఎలా ఎరిగి ఉన్నాడు? ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను. సృష్టి ఆరంభము నుంచి కూడా ఆయన తన తండ్రి వద్ద వాసము చేయుచున్నాడు కాబట్టి తన తండ్రి ఎంతటి ప్రేమ స్వభావుడో మరి కుమారుడైనటువంటి యేసు ప్రభునికి తెలుసు. ఆయన పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల వలె కాదు. పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు మీరు ఆయనను ఎరిగి ఉండలేదు అంటూ ఉన్నారు. ప్రభు ఎందుకు ఎరిగి ఉండలేదు? వారు ప్రభునితో వాసము చేసినటువంటి వారు కాదు. వారికి ప్రభుని గురించి మోషే ధర్మశాస్త్రములోను వారు చదువుకున్నటువంటి చరిత్రలోను తెలిసిందే కానీ వారు స్వయముగా ప్రభునితో ఉండి ప్రభుని అనుభవించినటువంటి వారు మాత్రము కాదు ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు. అందుకని ప్రభు అంటున్నారు, మీరు ఆయనను ఎరుగరు కానీ నేను నా తండ్రిని ఎరుగుదును, నేను ఆయనను ఎరుగుదును. కానీ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ప్రభుని ఎరుగకపోయినా కానీ ప్రభుని యొక్క ఆ ఆత్మీయ దైవానుభూతి వారికి లేకపోయినా కానీ వారు తామే ప్రభుని గురించి అంతా తెలుసని గొప్పలు పోతూ ఉంటారు. దేవుడి గురించి మాకే తెలుసు, ఎవరికీ తెలియదు. అందుకనే కొన్ని రోజుల క్రితం మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త నుండి వారు ఏమంటున్నారు, నేను మర్చిపోయిన వాక్యం ఏమిటో, కానీ వాక్యం ఇలా రాసి ఉంది. వీరు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు సామాన్యమైనటువంటి ప్రజల గురించి ఏమంటూ ఉన్నారు, వీరు ధర్మశాస్త్రము ఎరుగరు కనుక వీరు శాపగ్రస్తులని సామాన్యమైనటువంటి ప్రజల గురించి అంటూ ఉన్నారు. అంటే వారికి అది ఒక ధీమా, మాకే ప్రభుని గురించి తెలుసు అని. కానీ నిజముగా వారికి ఆ దైవానుభూతి లేదు. ఆ దివ్యమైనటువంటి అనుభూతి, దేవుని గురించినటువంటి ఆ అనుభూతి ఈ పరిసయ్యులకు ధర్మశాస్త్ర బోధకులకు లేదు. కానీ ప్రభు వారికి దేవుని గూర్చినటువంటి, తన తండ్రిని గూర్చినటువంటి సంపూర్ణమైనటువంటి ఆ అనుభూతి ఉంది. ఎందుకంటే తన తండ్రితో ఆయన నివసించాడు కాబట్టి, తన తండ్రితో పాటు ఆయన సృష్టి కార్యంలో పాల్గొన్నాడు కాబట్టి, ఆది నుండి కూడా జరిగినటువంటి సంగతులెల్లా కూడా ఆ ప్రభునికి తెలుసు కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, నేను ఆయనను ఎరుగుదును అంటూ ఉన్నాడు. ఐ నో మై ఫాదర్, నేను ఆయనను ఎరుగుదును. మీ వలె నేను కూడా నాకు ప్రభు తెలియదు అని చెప్తే నేను అసత్యవాదిని అవుతాను మీకులాగే. వీరు ప్రభు గురించి ఆ దైవానుభూతి లేకపోయినా సరే వారు ప్రభుని గురించి మాకే తెలుసు, తండ్రి గురించి మాకే తెలుసు అని వీరు అసత్యము పలుకుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు, నేనే గనక నా తండ్రి నాకు తెలియదని చెప్తే నేను అసత్యవాదిని అవుతాను అంటూ ఉన్నారు. చూడండి, ప్రభుని జీవితంలో నాకు నచ్చినటువంటి, ఈరోజు నాటి సువిశేష పట్టణంలో నాకు నచ్చినటువంటి ఒక గొప్ప వాక్యము, మీ వలె నేను అసత్యవాదిని అగుదును, మీలా చేస్తే నేను కూడా అసత్యవాదిని అవుతాను. చుట్టూ ఆయనకి అపోజిషన్స్ వ్యతిరేకత అయినా కానీ సత్యానికి ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నాడు. సత్యము పలకటానికి ఆయన వెనుకంజ వేయటము లేదు. అన్ని వ్యతిరేక పరిస్థితులలో కూడా ఆయన సత్యాన్ని పలుకుతూ ఉన్నారు, అబద్ధం ఆడటం లేదు, సత్యాన్ని పలుకుతూ ఉన్నారు. ఎన్నో వ్యతిరేకమైనటువంటి స్థితులు ఉన్నా సరే, ఇప్పుడు నా చుట్టూ 10 మంది నన్ను కొడటానికి రెడీగా ఉన్నారు, నేను గనక మరి ఒక్క మాట మాట్లాడితే, ఒక సత్యము మాట్లాడితే వారు నన్ను చంపివేస్తారని నాకు తెలుసు. అటువంటప్పుడు నేనేం చేస్తాను, కన్వీనియంట్గా మాటలు మార్చేస్తూ ఉంటాను. ఎలాగైనా సరే వారి నుంచి తప్పించుకోవాలని, మాటల ద్వారా తప్పించుకోవాలని నేను ప్రయత్నిస్తూ ఉంటాను. కానీ ప్రభువు మాత్రము ఆయన చుట్టూ వ్యతిరేకత ఉంది, రాళ్లతో కొట్టాలని రెడీగా ఉన్నారు ఆయన. కానీ
ఆయన సత్యానికి సాక్షిగా నిలబడ్డాడు. అటువంటి సమయంలో కూడా ఆయన సత్యానికి సాక్షిగా నిలబడ్డాడు. కొంతమంది మనం ఏం చేస్తాము, ఉసిరి వెళ్ళి ఏం చేస్తుంది, అది రంగులు మారుస్తూ ఉంటుంది, రంగులు మారుస్తుంది ఏ సిచ్యువేషన్కి సందర్భానికి తగినట్లుగా అది రంగులు మారుస్తూ ఉంటుంది. ఒక చెట్టు పైకి ఎక్కింది అనుకో, పచ్చాక మీద కూర్చుంటే అది కూడా పచ్చగా మారిపోతుంది, లేకపోతే దానికి ఉన్నటువంటి ఇమోషన్స్ ప్రకారం అది కూడా తన యొక్క రంగులు మారుస్తూ ఉంటుంది. మన యొక్క జీవితం కూడా అలానే ఉంటుంది. కన్వీనియంట్లీ వీ సే లైస్, కన్వీనియంట్లీ వీ చేంజ్ అవర్ కలర్స్. అంటే ఉన్నటువంటి సందర్భం ప్రకారము, నేనేదో పెద్ద గొప్పవాడిని అని చెప్పటం లేదు, నేను కూడా కొన్నిసార్లు అలానే బిహేవ్ చేస్తూ ఉంటాను, అది మానవ నైజం, అలాగని దాన్ని నేను సమర్థించటం లేదు. ప్రభు సత్యానికి సాక్షిగా నిలబడ్డారు. మనము కూడా మనం సందర్భానుసారంగా కన్వీనియంట్లీ వి టెల్ లైస్, కన్వీనియంట్లీ వి చేంజ్ అవర్ కలర్స్. సందర్భానుసారంగా మనం మాటలు మారుస్తూ ఉంటాము, అబద్ధాలు చెప్తూ ఉంటాము, అసత్యం ఆడుతూ ఉంటాము కన్వీనియంట్గా. ఎందుకు, మనము చిక్కుల్లో పడకూడదు అని. కానీ ప్రభుని గురించి మనం ఈరోజు ఆదర్శంగా తీసుకోవాలి, ఆదర్శంగా తీసుకొని మరి మనము ఎటువంటి సమయాలలో మనం సత్యానికి సాక్షిగా నిలబడకుండా, సత్యానికి సాక్షిగా నిలబడకుండా కన్వీనియంట్గా మనం రంగులు మార్చుకుంటూ ఉన్నాము ఉసరవెలిలాగా, కన్వీనియంట్గా మనము అబద్ధాలు చెప్తూ ఉన్నాము, అటువంటి సందర్భాలన్నీ కూడా మనము జ్ఞాపకము తెచ్చుకొని ప్రభుని నుంచి క్షమాపణ కోరుతూ అదే విధముగా మనము సత్యానికి సాక్షులుగా ఎంత వ్యతిరేకత ఉన్నా కానీ సత్యానికి సాక్షులుగా నిలబడేటువంటి గొప్ప వరాన్ని మనకు ప్రసాదించాలని ఈ దివ్య బలి పూజలో ఆ స్వర్గాధిపతి అయినటువంటి దేవుని, ఆది అంత్యము లేనటువంటి ఆ ప్రభుని, ఆదిలో వాక్య రూపంలో ఉన్నటువంటి ఆ దేవుని మనము ప్రార్థించి ఈ యొక్క దివ్య బలి పూజలో వేడుకుందాం. నాలోని ఈ శ్వాస నీదేగా ఓ ప్రభువా, నాలోని ఈ శక్తి నీ విచిన వరమేగా, విధవరాని కానుకవోలే తెచ్చినాను ప్రభువా, నిండుగా హృదయం నీకు సమర్పించదా, ఓ ప్రభువా నీకు సమర్పించదా, స్వీకరించుమా స్వీకరించుమా, కష్ట సుఖముల కానుక ఆత్మ శరీరముల కానుక, కృతజ్ఞతతో నీకు అర్పింతును స్వీకరించుమా స్వీకరించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరమల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములను దయతో స్వీకరింపుము అని అర్థించుచున్నాము. ఈ దివ్య బలి మా హృదయ పరివర్తనమునకును, ప్రపంచ ప్రజలందరి పాప విముక్తికి నీకు సహాయపడినట్లు కరుణింపుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట
యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలేనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలో ఉన్న పేదలను బాధితులను జాలితో ఆదరింపగలుగుదము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతిగీతములతో నిన్ను ఘనపరచుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరల వచ్చి వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగ్ధం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత అర్నాల్ జాన్సన్ జోసఫ్ రెనాడమెస్ గారులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితమునకు మనలను కాపాడును గాక. ఆమేన్. కొరకై సమర్పింపవెనుదీయలేదు, అతనితో పాటు సమస్తమును కూడా మనకు వసగెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు రక్షణదాయకమైన నీ వర్మలతో పోషింపబడి నీ దయకై అర్థించుచున్నాము. ప్రస్తుత యుగములో మా పోషకాహారముగానున్న ఈ దివ్య సంస్కారం మమ్ము నిత్య జీవనములో భాగస్థులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఓ ప్రభువా, నీ ప్రజలను కనికరింపుమని ప్రార్థించుచున్నాము. నీవు మెచ్చని వాటిని వారు అనుదినము నిరాకరించుచు నీవు నిర్దేశించిన శాసనములను పాటించుటలో ఆనందమును కనుగొనునట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను దీవించి సదా కాచి కాపాడును గాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆరోగ్య మాత ఆరోగ్యమాతా ప్రోవకరావమ్మా.